మెదక్లో జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్. కొంతమంది స్వార్థం కోసం శాంతి భద్రతలకు విఘాతం కలిగించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరినట్లు తెలిపారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు ఎమ్మెల్యే రోహిత్. పట్టణంలో ఏదైతే ఘటన జరిగిందో చాలా బాధాకరం, దురదృష్టకరం. ఎవరైతే కొంతమంది వారి స్వార్థం కోసం మా మెదక్ శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ మా మెదక్ ప్రజలను ఎవరైతే ఇబ్బంది పెడతా ఉన్నారో వారందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీ గారిని కోరడం జరిగింది. ఇందులో ఎంత పెద్ద వారున్నా ఎవరున్నా ఉపేక్షించేది లేదు, వదిలేది లేదు. అందరి మీద కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. మా మెదక్ ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండే విధంగా మేము వ్యవహరిస్తామని చెప్పి అందరు కూడా మరి తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఈ సోషల్ మీడియాలలో తప్పుడు పోస్టులు పెడుతూ మరి ప్రజలని భయాందోళనకు గురి చేసే ఒక ప్రయత్నం కొంతమంది చేస్తా ఉన్నారు, వారందరూ కూడా తక్షణమే అది ఆపివేయాలని చెప్పి మరి కోరుతూ తెలియజేసుకుంటూ, నల్లపోచమ్మ బండ్ల పండుగ అదేవిధంగా బక్రీద్ పండుగ కూడా మరి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి చర్య